Hi guys, this is Baby from Vian's Medical Academy. Today I could like to discuss about plant growth and development. Friends, do you know what is growth? Growth is a irreversible permanent increase in size of an organ or even of an individual cell. Growth can be measured as cell, volume, shape, size, fresh weight, etc. Next we will come on to the growth rate. గ్రోత్ రేట్ అంటే గ్రోత్ అనేది పర్ యూనిట్ టైంకి ఇంక్రీజ్ అవుతుంది, దానినే గ్రోత్ రేట్ అంటారు. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్రోత్ రేట్స్, జియోమెట్రిక్ గ్రోత్ అండ్ అర్థమెట్రిక్ గ్రోత్. జియోమెట్రిక్ గ్రోత్ వచ్చేసరికి ఒక సెల్ అనేది టూ సెల్స్గా డివైడ్ అవుతుంది, టూ సెల్స్ అనేవి ఫోర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అదే అర్థమెటిక్ గ్రోత్కి వచ్చేసరికి ఒక సెల్ అనేది టూ సెల్స్గా డివైడ్ అవుతుంది, ఈ సెల్ ఏమో మళ్ళీ టూ సెల్స్గా డివైడ్ అవుతుంది. కానీ ఈ సెల్ అనేది డివిజన్ జరుగుతుంది, డిఫరెన్షియేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వీ విల్ కమ్ ఆన్ టు ది టాపిక్ ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్. ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్ని పీజీఆర్ అని కూడా అంటారు. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్. దే ఆర్ గ్రోత్ ప్రమోటింగ్ రెగ్యులేటర్స్ అండ్ గ్రోత్ ఇన్హిబిటింగ్ రెగ్యులేటర్స్. గ్రోత్ ప్రమోటింగ్ రెగ్యులేటర్స్ ఆర్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, సైటోకెనిన్స్. గ్రోత్ ఇన్హిబిటింగ్ రెగ్యులేటర్స్ ఆర్ ఇథిలిన్, ఎప్సిక్ యాసిడ్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ది ఆక్సిన్స్. ఆక్సిన్స్ని ఎఫ్డబ్ల్యూ వెన్ డిస్కవర్ చేశారు. ఆక్సిన్స్ టూ టైప్స్, అవేంటంటే సింథటిక్ ఆక్సిన్స్, న్యాచురల్ ఆక్సిన్స్. న్యాచురల్ ఆక్సిన్స్ వచ్చేసరికి ఇండోల్ త్రీ అస్టిక్ యాసిడ్, ఇండోల్ త్రీ బ్యూటరిక్ యాసిడ్. సింథటిక్ ఆక్సిన్స్ వచ్చేసరికి న్యాప్థలిన్ అస్టిక్ యాసిడ్, 2,4 డైక్లోరోఫినాక్సీ యాసిటేట్. అగ్రికల్చర్ హార్టికల్చరల్ ప్రాక్టీస్కి ఆక్సిన్స్ అనేవి ఉపయోగిస్తాము. ఎర్లీ స్టేజెస్లో ఫ్రూట్ని, లీఫ్ని ప్రివెంట్ చేయడానికి ఆక్సిన్స్ని వాడతాము. అదేవిధంగా ఓల్డ్ మ్యాచ్యూర్ ఫ్రూట్స్ని, లీవ్స్ని యాక్సిన్స్ ప్రమోట్ చేస్తుంది. యాక్సిన్స్ అపికల్ డామినెన్స్ యొక్క గ్రోత్ని పెంచుతుంది. అదేవిధంగా లాటరల్ డామినెన్స్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. 2,4 డైక్లోరోఫినాక్సీ యాసిటేట్ అనేది డైకోటిలెడోనస్ వీడ్స్ని కిల్ చేస్తుంది. మోనోకోటిలెడోనస్ ప్లాంట్స్కి వచ్చేసరికి అది అక్కర్ కాదు అందులో. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ది గిబ్బర్లిన్స్. గిబ్బర్లిన్స్ని కురోసావా డిస్కవర్ చేశారు. గిబ్బర్లిన్స్లో గ్రేప్ యొక్క స్టాక్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. షుగర్ కేన్ స్టెమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల షుగర్ కేన్ క్రాప్ 20 టన్స్ పర్ ఎకర్ కీల్డ్నిస్తుంది. నెక్స్ట్ డిలే సెన్సెన్స్ అంటే ఏంటంటే ఫ్రూట్ అనేది చెట్టు మీద ఎక్కువ రోజులు ఉండడం వల్ల మార్కెట్కి ఎక్స్టెండ్ అవుతుంది ఆ ఫ్రూట్ అనేది. గిబ్బర్లిన్స్ యూజ్ చేయడం వల్ల యాపిల్ యొక్క షేప్ ఎలాంగేషన్ అవుతుంది. ప్రమోట్ బోల్టింగ్ అంటే ఏంటంటే ఫ్లవర్ వచ్చే ముందు ఇంటర్నోడ్ అనేది ఎలాంగేషన్ అవుతుంది. అది ఎందులో అవుతుందంటే బీట్, క్యాబేజ్, రస్టేన్ ప్లాంట్స్లో అవుతుంది. నెక్స్ట్ సైటోకెనిన్స్. సైటోకెనిన్స్ని స్మూక్ డిస్కవర్ చేశారు. సైటోకెనిన్స్లో అడ్వెంటిటియస్ రూట్ ఫార్మేషన్ షూట్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అందులో టూ టైప్స్ ఆఫ్ సైటోకెనిన్స్, అవేంటంటే న్యాచురల్ సైటోకెనిన్స్, సింథటిక్ సైటోకెనిన్స్. న్యాచురల్ సైటోకెనిన్స్ వచ్చేసరికి జియాటిన్. జియాటిన్ అనేది కోర్న్, కెన్నల్స్, కోకోనట్ మిల్క్లో ఉపయోగిస్తారు. సింథటిక్ సైటోకెనిన్ అనేది ప్లాంట్స్లో అక్కర్ కాదు. సైటోకెనిన్ అనేది న్యూ లీవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా క్లోరోప్లాస్టిన్ లీవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సైటోకెనిన్ అనేది షూట్ గ్రోత్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా షూట్ అడ్వాంటిటియోస్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇథిలిన్. ఇథిలిన్ ఈజ్ అ గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్. ఇథిలిన్లో ఇంటర్నోడ్ అనేది ఎలాంగేషన్ అవుతుంది. పొటాటో ట్యూబర్స్ అనేవి స్ప్రౌటింగ్ జరుగుతాయి. ఇథిలిన్లో రూట్ హెయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రూట్ రైపనింగ్ ఎందులో జరుగుతుందంటే యాపిల్స్లో, టమాటోస్లో జరుగుతుంది. ఇథిలిన్ అనేది రూట్ గ్రోత్కి ఉన్న రూట్ హెయిర్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. ఇథిలిన్లో సీడ్స్ అనేవి హారిజంటల్గా గ్రో అవుతుంటాయి. థిన్నింగ్ ఆఫ్ కాటన్, చెర్రీ, వాల్నట్ కూడా ఇథిలిన్లోనే జరుగుతుంది. ఫిమేల్ ఫ్లవర్స్ కుక్కుంబర్లో ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్సిక్ యాసిడ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే ఏంటంటే సీడ్ డోర్మెన్సీ మ్యాచురేషన్. ఎపిడర్మిస్లో స్టొమాటా క్లోజ్ అవ్వడం వల్ల ప్లాంట్స్ యొక్క టాలరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ప్లాంట్స్ అనేవి స్ట్రెస్కి గురవుతూ ఉంటాయి. అందుకే ఈ ఎప్సిక్ యాసిడ్కి స్ట్రెస్ హార్మోన్ అనే పేరు వచ్చింది. ఎప్సిక్ యాసిడ్లో సీడ్స్ అనేవి ఇన్హిబిట్ చేస్తుంది. ఫైనల్ కన్క్లూషన్ వచ్చేసి ఏంటంటే మనం న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని వాడాలి.
కెమికల్ ఫెర్టిలైజర్స్ని వాడడం వల్ల సోయిల్ యొక్క ఫెర్టిలిటీ రెడ్యూస్ అవుతుంది, ప్లాంట్స్ యొక్క స్ట్రెంగ్త్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇన్ ది నీట్ ఎగ్జామ్ ఆఫ్ 2017 వి గెట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. వియర్స్ మెడికల్ అకాడమీ విష్ యూ ఏ గుడ్ లక్ ఫర్ 2019 ఎగ్జామ్.